మధ్యలో మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు ఆ విభజన ఆపండి దీన్ని యాడ్ ఫ్రీ చూడాలంటే సబ్స్క్రైబ్ టు ఎంఎక్స్ గోల్డ్ స్వరాజ్యం నా జన్మ హక్కు నేను దాన్ని సాధించే వరకు పోరాటం ఆపను వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఓం ఒకసారి అమ్మని చూడవా దేవుడా తన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది తనను సాయి దగ్గరికి తీసుకువెళ్దాం ఎవరా సాయి అంటే ఎవరో సన్యాసో ఫకీరో దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ మ్యాడ్నెస్ మాయి లాభ నష్టాలు జీవన్ మరణాలు ఇవన్నీ భగవంతుడి చేతిలో ఉన్నాయి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మనస్ఫూర్తిగా పిలు ఎవరు లేని వారికి సాయి తోడుంటారు సాయి 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 వైద్యరాజ్ శక్తితోనే ఆ శక్తిని మనం ఓడించగలం నీపై గెలవాలనే మొండితనం కదా మొదట నీతోనే ఓడిపోవాల్సి ఉంటుంది సాయికి ఇంత పలుకుబడి బ్రిటిష్ గవర్నమెంట్ కు డేంజర్ అయ్యి ఆగో అలాంటి హిందూ ఆచారాలు మసీదులో చేయడం ఇస్లాం లో తౌహీన్ మీరందరూ విన్నారా ఒక నిస్సహాయ తండ్రిని ఎలా అవమానిస్తున్నాడో చూసారా ఇంట్లోనే నిస్సిగ్గుగా దాచుంచా చాలు మధ్యలో మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు ఆ విభజన ఆపండి మతమైనా కులమైనా ఒక మంచి మనిషి కావడానికి ప్రేరణ అవుతుంది ద్వేషించడం నేర్పించదు ఇకనైనా కర్రలు వదిలేయండి ఈశ్వర్ సాయి అల్లా సాయి సబ్కా సాయి సాయి ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ సాయిని ఈ వెలుగును మేము పుగ్గిపాలు చేస్తాం దీన్ని యాడ్ ఫ్రీ చూడాలంటే సబ్స్క్రైబ్ టు ఎంఎక్స్ గోల్డ్